हेलो अंडी, अंदर की नमस्कारम। वेलकम बैक टू अवर चैनल श्री होम किचन। ई रोज नेनु चूपिंचबोये रेसिपी वच्चेटप्पटिकी कट्टे पोंगली अंडी। ई कट्टे पोंगल्नी दसरा नवरात्रुल्लो मोदटी रोजैन बालाद्रि प्रसुंदरी अवतारं रोजुन नैवेद्यंगा समर्पिंचुकुंटारु अम्मवारिकी। दानि कोसं प्रिपरेशन्लोकि वेल्दां। वन बौल रईस तीसुकोवाली। मनं एंत रईस अयिते तीसुकुन्नामो अंते क्वांटिटीतो पेसरपप्पु कूडा तीसुकोवाली। అదే విధంగా జీడిపప్పు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు। ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని దానిలో మనం తీసుకున్న 1 బౌల్ పెసరపప్పు, 1 బౌల్ రైస్ ని వాష్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు 1:4 రేషియో అండి వాటర్ క్వాంటిటీ మనం తీసుకోవాల్సింది। 1 బౌల్ రైస్ కి 4 బౌల్స్ వాటర్, అదే విధంగా 1 బౌల్ పెసరపప్పు కి 4 బౌల్స్ వాటర్, టోటల్ 8 బౌల్స్ వాటర్ తీసుకోవాలండి। మనం తీసుకున్న పెసరపప్పుకి అండ్ రైస్ కి సరిపడా 8 బౌల్స్ వాటర్ తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 3 టు 4 విజిల్స్ వచ్చేటట్లు చూసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా మనకి 3 టు 4 విజిల్స్ వచ్చేలా చూసుకోవాలి। ఇప్పుడు మనకి బాగా కుక్ అయిపోయిందండి రైస్ అండ్ పెసరపప్పు కూడా మెత్తగా ఈ విధంగా బాగా కుక్ అవ్వాలి। ఇప్పుడు దీన్ని ఒకసారి మెదుపుకొని దీనిలో కొద్దిగా salt, సరిపడా salt కూడా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా salt కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకోవాలి। pan హీట్ అయినాక కొద్దిగా నెయ్యి తీసుకోవాలి। నెయ్యి అనేది మనకి ఎక్కువే పడుతుందండి, మనం సరిపడా తీసుకోవచ్చు। ఈ విధంగా మనకు కావాల్సినంత నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయినాక మనం తీసుకున్న మిరియాలు, జీలకర్ర, ఆవాలు అండ్ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి। కరివేపాకు చిందకుండా ఉండడానికి ఈ విధంగా మూత అడ్డం పెట్టుకున్నాను। ఈ విధంగా మనం వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి। ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పు మిశ్రమంలో ఈ వేయించిన మిశ్రమాన్ని కూడా యాడ్ చేయాలండి। ఈ విధంగా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి। ఇంతే అండి మనకి సింపుల్ గా కట్టె పొంగల్ అనేది రెడీ అయిపోయింది। చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చుండి మనం దీన్ని। మనం ఈ వేసిన ఈ పోపులోనే ఉంటుందన్నమాట ఫ్లేవర్ అంతా। దీన్ని మనం సాంబార్ తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। మీరైతే తప్పకుండా ట్రై చేయండి। అండ్ అదే విధంగా ఈ దసరా నవరాత్రుల మొదటి రోజైన బాలాత్రిప్రసుందరి అమ్మవారి అవతారం రోజున తప్పకుండా ఈ కట్టె పొంగల్ అనేది రెడీ చేసి నైవేద్యంగా పెట్టేసేయండి। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।